అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సామాన్య ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా వీసాలు తీసుకుని వెళ్ళాలనే విధంగా మొన్న పొంగనూరులో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా అసలు ఎక్కడున్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఒక నియంత్ర పాలనలో ఉన్నామా ఒక ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వారు సైకిల్ యాత్రగా వెళ్తే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు సైకిల్ యాత్రకు వెళ్తే పొంగనూరులో జరిగినటువంటి అవమానం బట్టలు ఉడదీసి ఈ ఏరియాకి రాటానికి మీరెవరని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే అసలు ఎటు ఉంది ఈ సామాజిక వర్గం ఈ రాష్ట్రం అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క ఆంధ్రుడు బాధపడతా ఉన్నారు ఇవాళ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం కారణంగానే ఇలాంటి పరిస్థితి ఉంది పొంగనూరు ఏమన్నా ప్రత్యేకమైనటువంటి రిజర్వ్ జోన్ కింద పెట్టారా నేను అడుగుతా ఉన్నా పొంగనూరు ఏమన్నా పెద్దిరెడ్డి గారి జాగీరా నీ అబ్బ జాగీరా నేను అడుగుతా ఉన్నా మీ అనుమతులు తీసుకుని రావాలా ఇవాళ బీసీలు అంటే మీకు అంత చులకన భావం ఈ రాష్ట్రంలో ఈరోజు డీజీపీ గారిని అడుగుతా ఉన్నాం ఒక బాధ్యత కలిగినటువంటి డీజీపీ గారు ఇవాళ పొంగనూరు విషయంలో ఇప్పటివరకు స్పందించాలా పొంగనూరులో బట్టలోడదీసి నడి రోడ్డు మీద ఒక ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి బీసీ వర్గాలు వస్తే చేసినటువంటి అవమానం మీద బాధ్యత వహించాల్సింది డీజీపీ గారు దాని గురించి మాట్లాడరు నిమిషాల్లో చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి లేఖ గురించి విచారణ చేపిస్తారట చేపించి చట్టరీత్యా శిక్షిస్తారట అసలు డీజీపీగా కొనసాగే అర్హత డీజీపీ గారికి ఉందా ఇది చాలా చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడుగడుగున భయపడతా ఉన్నాడు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి గురించో లోకేష్ గారి గురించో భయపడుతున్నాడు అనుకున్నాం కానీ ఇవాళ పసుపు రంగు చూస్తేనే పసుపు రంగు చొక్కా చూస్తేనే భయపడతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నువ్వు ఎన్ని చేసినా ఎవరు భయపడే సమస్య లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఖచ్చితంగా నిన్ను గద్దె దించడమే మా లక్ష్యంగా బయలుదేరుతా ఉన్నాం ఏదో కొత్తగా మళ్ళీ సామాజిక బస్సు యాత్రలు ఏం చేశారని ఏ ఒనగబెట్టారని చెప్పి సామాజిక బస్సు యాత్రలు చేస్తారు మీరు బీసీలు ఎస్సీలు మైనార్టీల శవాల మీద మీ బస్సు యాత్రలు చేస్తారా ఈ రాష్ట్రంలో దాదాపు వంద మంది పైన బీసీ సోదరుని ఎస్సీ సోదరుని పొట్టన పెట్టుకున్నారే వందల మందిని వేల మందిని మీద కేసులు కట్టించి అక్రమ కేసులు కట్టించి జైల్లో పెట్టించారే ఇవాళ ఉత్తరాంధ్రలో డాక్టర్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఒక దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడని ముద్ర చేయించి అతి కిరాతకంగా అతను చనిపోవడానికి కారణమైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వానికి ఈ వైసీపీ నాయకులకి బస్సు యాత్ర చేసే అర్హత ఉందా సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సి అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యం చావుకు కారణమైనటువంటి ఈ వైసీపీ వాళ్ళకి బస్సు యాత్ర చేసే అవకాశం ఉందా అర్హత ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఒక దళితుడు ఇసుక గురించి మాట్లాడని చెప్పి శిరోమణనం చేస్తే ఇవాళ ఏ రకంగా మీకు బస్సు యాత్ర చేసే అర్హత ఉంది ఇవాళ గుంటూరులో ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి అమర్నాథ్ గౌడ్ తన అక్కకి అవమానపరుస్తున్నారని ఇంట్లో చెప్పినందుకు నోట్లో పేపర్లు కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టేసరే ఒక బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఇవాళ ఏ రకంగా మీరు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పల్నాడులో కొన్ని వందల మందిని అతి కిరాతకంగా హత్యలు చేశారే తోట చంద్రయ్య నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు పీకలు కోశారే ఏం కేసులు కట్టారని చెప్పి మీకు సామాజిక బస్సు యాత్ర చేసే అర్హత ఉంది ఇటు రాయలసీమ ప్రాంతాల్లో వందల మందిని బీసీ సోదరులు అవమానపరుస్తూ ఉన్నారే రోడ్ల మీద పడి దాడులు చేపిస్తూ ఉన్నారే ఇలా చెప్పాలంటే ఇవాళ అనేక కార్యక్రమాల్లో బీసీలని సర్వనాశనం చేశారు ఎస్సీలని మైనార్టీల్ని కర్నూల్లో నంద్యాల అబ్దుల్ సలాం ఒక మైనార్టీ మీ బాధలు భరించలేక మీరు పోసి పోలీసులతో పెట్టినటువంటి కేసులు భరించలేక కుటుంబం మొత్తం రైలు కింద తలకాయలు పెట్టి చనిపోయింది వాస్తవం కదా ఒక మైనార్టీలకి మిస్బా అని ఒక టెన్త్ క్లాస్ చదువుకునే బిడ్డ స్కూల్లో మార్కులు ఎక్కువ వస్తాయని చెప్పి ఆ అమ్మాయిని టీసీ ఇచ్చి బయటకు పంపిస్తే అవమానం భరించలేక ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే దానికోసం మీరు బస్సు యాత్ర చేస్తూ ఉన్నారా ఏం చెప్తారు దీనికి ముందు సమాధానం చెప్పండి ఇవాళ కార్పొరేషన్ పెట్టే ఒక్క పైసా ఇవాళ కార్పొరేషన్ నుంచి ఇవాళ బీసీలని అన్ని విధాలా కూడా కోతలు కోసి దాదాపు నూట నలభై స్కీములు కట్ చేశారు దళితులకు సంబంధించి దాదాపు నలభై విదేశీ విద్య కానీ ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాన్ని మీరు కట్ చేశారు ఏ రకంగా మీరు సామాజిక న్యాయం చేశారు చెప్పండి ఏ రకంగా మీరు ఈ రాష్ట్రంలో ఎస్సీలకి మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అని చెప్పి ఎక్కడ ఏం చేశారు మీరు చెప్పండి ముఖ్యమంత్రి గారు ఏ అర్హతతో మీరు సామాజిక బస్సు యాత్రలు చేపిస్తారో సమాధానం చెప్పండి రోడ్ల మీద పడేశారు వాళ్ళు మా బ్రతుకులన్నీ ఈ రాష్ట్రంలో ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఎస్టీలకి బ్రతికే విధి లేకుండా నడి రోడ్లమే పడేశారు మా బ్రతుకుల్ని ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇవాళ చూడ ఉత్తరాంధ్రలో వెళ్ళినటువంటి మా బీసీల్ని అవమానపరిచి బట్టలోట తీసి ఎక్కడికి నడుస్తూ ఉంది ఈ రా ఈ ఈ రాష్ట్రం మా సవాల్ మీద చేయండి మీ బస్సు యాత్రలు ఇవాళ పదవులు పొందినటువంటి కొంతమంది నాయకులు మీకు బ్రోకర్లుగా తయారై మా జీవితాలని మీ కాళ్ళ దగ్గర పెడతా ఉంటే వాళ్ళని పెట్టుకుని మీరు బస్సు యాత్రలు చేస్తారా వాళ్ళ పదవుల కోసం మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మా బాధలు సాధక బాధలు చెప్పుకుంటే ఒంగోలు సభలో వచ్చినటువంటి బాధితులను పట్టుకుని పేడ్ ఆర్టిస్టులు అన్నటువంటి నాయకులతో మీరు బస్ యాత్రలు చేపిస్తారా పోతా ఉంది ఈ రాష్ట్రం పదవులు మీకు నామినేటెడ్ పోస్టులు మీకు ఇవాళ ఉత్తరాంధ్రకు ఒక నాయకుడిని పెట్టావు వైవి సుబ్బారెడ్డి గారు లేకపోతే విజయసాయి రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఇలా నాలుగు ప్రాంతాలుగా ఈ రాష్ట్రాన్ని విభజించి మీ కుటుంబ సభ్యుల్ని మీ సామాజిక వర్గ సభ్యుల్ని పెట్టుకుని బీసీలను అవమానపరుస్తారా ఏదో పదవులు ఇచ్చాము అందరం ఎక్కిచ్చామని చెప్తా ఉన్నారు ఎవరికన్నా అధికారాలు ఇచ్చారు ఎక్కడన్నా చూపించండి ఎక్కడ అధికారాలు ఇచ్చారో చూపించండి ఏ మంత్రికి ఏ శాఖలో పనిచేస్తా ఉన్నారో కనీసం చెప్పుకునే అవకాశం అన్న మీరు ఇస్తా ఉన్నారా ఆ శాఖలో సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడటానికి కూడా మీరు మీ సజ్జల గారు వచ్చే సమాధానాలు చెప్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఒక ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి విడుదల రజనీ గారికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో విషయాలుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జోగి రమేష్ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయితే ఆయనకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ విషయాలు సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు ఇంకా మీరు మాకు ఎక్కడ అధికారాలు ఇచ్చారు చెప్పండి వాళ్ళేమో వాళ్ళ పదవుల కోసం మా బ్రతుకులు మీ కాళ్ళ దగ్గర తాకట్లు పెడతా ఉన్నారు వీళ్ళని పెట్టుకుని మీరు సామాజిక బస్సు యాత్రలు చేస్తా అంట ఇది జరగనివ్వం గతంలో మీరు చేశారు బస్సు యాత్ర ఏమైందో తెలుసు జనాలు లేక ఎవరో రాక రికార్డింగ్ డ్యాన్స్లు అని చెప్పి పిలిపించుకుని సభలు నిర్వహించుకున్నారు జనం లేక అవన్నీ మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎన్నికల ముందు మళ్ళీ ఏదో మోసం చేయాలని మళ్ళీ ఒక జనాల్ని మభ్యపెట్టాలని జనాల ఆలోచన డైవర్ట్ చేయాలని మీ ఇష్టం వచ్చినట్టు చీప్ రాజకీయాలు ఆడితే మీకు తానా అంటే తందన అని అనడానికి మా వర్గాలు ఎప్పుడు కూడా మా బ్రతుకులు తాకట్టు పెట్టాం ఇవాళ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల మాకు సంబంధించినటువంటి సప్లాన్ నిధులు ఏం చేశారు ఎస్సీ సప్లాన్ నిధులు ఏం చేశారు బీసీ సప్లాన్ నిధులు ఏం చేశారు ఒక్క పైసా అన్న మీరు ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మీరు మాకు న్యాయం చేశారు చెప్పండి ఇవాళ ఎక్కడన్నా ఒక్కరికన్నా ఒక ఇళ్ళన్నా మాకు కట్టించారా ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీ చేసుకున్నారే మా భూములు లాక్కుని మాకు ఇచ్చినటువంటి అసైన్ భూములు లాక్కుని ఎస్సీ సోదరులకు సంబంధించినటువంటి అసైన్ భూములు బీసీ సోదరులకు సంబంధించినటువంటి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములు బలవంతంగా మీ అధికారులు పెట్టి లాక్కుని మీ వైసీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుని డబ్బులు దండుకుని మాకు భూములు లేకుండా చేసి ఇవాళ ఏ రకంగా మీరు మాకు సామాజిక న్యాయం చేశారు చెప్పండి దాదాపు లక్షా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల పేరుతో మీరు దోపిడీలు చేసుకుని పది లక్షల కోట్ల అప్పులు చేసి ఏమి మాకు సామాజిక న్యాయం చేశారో చెప్పండి ఏ కుటుంబం అభివృద్ధిలోకి వచ్చిందో చెప్పండి ఈ ఒక కుటుంబం మీ వల్ల బాగుపడిందని చెప్పండి ఇవాళ అనేక మంది అప్పులు బాధపడలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మీ ఇసుక దోపిడీ వల్ల మీ అక్రమ దోపిడీల కోసం మా బ్రతుకుల్ని నాశనం చేస్తూ ఉన్నారు అక్రమ మద్యాలు మీ జగన్ బ్రాండ్లు పెట్టి ఇవి రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడ చూసినా మద్యం మా జీవితాలు తాడుకుంటా ఉన్నారు దాదాపు నలభై వేల మంది అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం నలభై వేల మంది ఈ రాష్ట్రంలో మద్యం వల్ల చనిపోయారు మీ అక్రమ జగన్ బ్రాండ్ల వల్ల దీంట్లో అధిక శాతం బీసీ సోదరులు ఎస్సీ సోదరులు మైనార్టీలే ఉన్నారు లక్షల మంది ఇవాళ కిడ్నీలు లివర్లు ఇవాళ బ్రెయిన్ కొట్టేసి పెరాలసిస్ స్ట్రోక్స్తో ఇవాళ అనేక మంది ఇవాళ హాస్పిటల్ పాలయ్యారు ఈరోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ భవన్లని ఎస్సీ భవన్లని అంబేద్కర్ భవన్లని ఇస్తే ఇవాళవన్నీ మీరు రద్దు చేశారు ఫౌండేషన్ లెవెల్స్లో ఉన్నాయి చాలా వరకు ఈరోజు ఇవాళ ఇలా ఏది మీరు చేయకుండా ఇవాళ ప్రాంతాల మధ్యన చిచ్చు పెడుతూ ఇవాళ ఉత్తరాంధ్ర వాళ్ళకి ఈ రాష్ట్రంలో తిరిగే అధికారం లేదని బీసీలకి ఈ రాష్ట్రంలో తిరిగే అధికారం లేదని మీరు మా జీవితాలతో ఆడుకుంటూ మా పేరు చెప్పుకొని మళ్ళీ అధికారంలో రావాలని తప్పుడు ప్రయత్నాలు చేస్తాయి జరగను జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం మేము కూడా ప్రతి ఇంటికి వెళ్తాం ప్రతి ఒక్క వ్యక్తికి తెలియజేస్తాం ఇవాళ ఏ రకంగా మా పేరు పెట్టుకుని ఈరోజు పదవులు పొందినటువంటి వ్యక్తులకు కూడా బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఇంటిని టచ్ చేస్తాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని బీసీల కోసం ప్రశ్నిస్తున్నారనే కదా అరెస్టులు చేసి జైల్లో పెట్టించారు ఆ స్కిల్ డెవలప్మెంట్ వల్ల మా వర్గాలే ఎందుకంటే ఇంజనీరింగ్ చేసిన ఆ రోజున డబ్బులు ఉన్నవాళ్ళు ట్రైనింగ్స్ తీసుకునే వాళ్ళు విదేశాలకు వెళ్ళి లక్షలు సంపాదిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎస్టీ వర్గాలు డబ్బులు లేక ట్రైనింగ్స్ లేక స్కిల్ లేక కేవలం పదిహేను వేలకు పదివేలకో జీతాలకి నిలబడిపోతూ ఉన్నారు ఆ వర్గాల్లో కూడా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళు కూడా స్కిల్స్ పెంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు చేసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచనకి ఇవాళ ఆయన్ని జైల్లో పెట్టించారు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ బలహీన వర్గాల కోసం మైనార్టీ వర్గాల కోసం దళితుల కోసం ఎస్టీల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి మేము నిరంతరం ముందుంటామని మా శవాల మీద చేస్తున్నటువంటి ఈ బస్సు యాత్ర అడుగడుగున ఇవాళ ప్రజలే అడ్డగిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మోసం చేస్తూ ఉన్నారండి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ పేరుకి బీసీ కార్పొరేషన్ అని చెప్పి హాఫ్ఏఆర్ కార్పొరేషన్లు పెట్టారు అదేవిధంగా గతంలో మేము ప్రారంభించినటువంటి బీసీ భవన్లు దాదాపు నూట నలభై సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఆపేసి ఇవాళ మమ్మల్ని దోచుకుని మా జీవితాలని అనేక మందిని దాదాపు వందల మందిని పొట్టన పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక వేల మందిని దాదాపు ముప్పై వేల మందిని జైలు పాలు చేసిన అక్రమ కేసులు పెట్టి మా ఆస్తులు కొట్టేసినటువంటి ఈ వ్యక్తి మళ్ళీ మమ్మల్ని మోసం చేయడానికి మాట్లాడితే ప్రతి సభలో చెప్తాడు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అని ఈ ముఖ్యమంత్రి చెప్పే అబద్ధపు పదం నీకు వాళ్ళ కోసం చూసుకున్నావు తప్ప బీసీల కోసం ఎప్పుడు ఎస్సీల కోసమో మైనార్టీల కోసం ఎస్టీల కోసమో ఈ ముఖ్యమంత్రి చేయటం లేదు మళ్ళీ మోసం చేసి అందలం ఎక్కాలని చూస్తూ ఉన్నాడు అందుకోసమే ఖచ్చితంగా మేము దీన్ని అడ్డగిస్తాం